అందరికీ నమస్కారం. నా పేరు టి బ్రహ్మారెడ్డి, ఎస్ఐ మ్యాథ్స్, జెడ్పిహెచ్ఎస్ రామసాగర్. ఈరోజు సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 10వ తరగతి గణితంలోని సరూప త్రిభుజాలు అనే అధ్యాయంలోని కోకోకో సరూపకత నియమం గురించి ఈరోజు మనము నేర్చుకుందాము. పిల్లలు, మీరు ఎప్పుడైనా చెట్టు ఎత్తును కానీ, కరెంటు స్తంభం ఎత్తును కానీ, కొండ ఎత్తును కానీ ఎలా కనుగొంటారో మీరు ఎప్పుడైనా గమనించారా? అదేవిధంగా మన నుండి చాలా దూరంగా ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు ఇటువంటి దూరంగా ఉన్న గ్రహాల యొక్క దూరాలను భూమి నుండి ఎంత దూరం ఉందనేది ఎలా కనుగొంటారో మీరు ఎప్పుడైనా గమనించారా? వీటిని మనము ప్రత్యక్షంగా టేపు సహాయంతో మనము కొలవలేము. అందుకని వీటిని, ఈ ఎత్తులను దూరాలను మనము పరోక్ష పద్ధతి ద్వారా కనుగొంటాము. ఈ పరోక్ష పద్ధతులన్నీ కూడా సరూప పటాల నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము సర్వసమాన పటాలు మరియు సరూప పటాల గురించి నేర్చుకుందాము. సర్వసమాన పటాలు అంటే ఒకే ఆకారము మరియు ఒకే పరిమాణం గల పటాలను సర్వసమాన పటాలు అంటారు. ఇక్కడ గమనించండి, రెండు పటాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి. ఒకదానిపై ఒకటి ఉంచినప్పుడు వాటి అంచులు మనకు ఏకీభవించినట్టుగా మనము చూడవచ్చు. అంటే ఈ సర్వసమాన పటాలను ఒకదానిపై ఒకటి ఉంచినప్పుడు అవి ఏకీభవిస్తాయని తెలుస్తుంది. సర్వసమానత్వాన్ని మనము ఈక్వల్ పైన అలా గుర్తుచే సూచిస్తాము. ఇక్కడ గమనించండి, రెండు త్రిభుజాలు ఉన్నాయి. ఏబిసి అనే త్రిభుజము, ఎక్స్ వై జెడ్ అనే త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలు ఒకదానిపై ఒకటి ఏకీభవించినట్లయితే అవి సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. ఇప్పుడు మనము ఈ ఎక్స్ వై జెడ్ త్రిభుజాన్ని తీసుకొని ఇటువైపు కలుపుదాము. అదేవిధంగా మళ్ళీ దాన్ని తిప్పుదాము. తిప్పినప్పుడు అవి రెండు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయా అనేది మనము ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇవి రెండు త్రిభుజాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సరూపాలు, సర్వసమానాలు అవుతాయి. కాబట్టి త్రిభుజం ఎక్స్ ఏబిసి సర్వసమానం త్రిభుజం ఎక్స్ వై జెడ్ అవుతుంది. సరూప పటాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. భుజాల సంఖ్య సమానంగా ఉన్న రెండు బహుభుజులు సరూపాలు కావాలంటే వాటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి మరియు అనురూప భుజాలు ఒక నిష్పత్తిలో లేదా అనుపాతంలో ఉండాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకొని గమనిద్దాం. ఇక్కడ ఉన్నాయి మనకు రెండు చతురస్రాలు కనిపిస్తున్నాయి. ఏబిసిడి అనే చతురస్రము, పిక్యూఆర్ఎస్ అనే చతురస్రం. ఈ రెండు చతురస్రాలు సరూపాలు అవుతాయా కాదా అనేది మనము గమనిద్దాము. ఇప్పుడు మనము ఒక టేబుల్ తీసుకొని దాంట్లో ఏబిసి చతురస్రాన్ని, పిక్యూఆర్ఎస్ చతురస్రాన్ని తీసుకుందాము. ఇక్కడ భుజాల సంఖ్యను తీసుకున్నట్లయితే మొదటి చతురస్రంలో 4 భుజాలు ఉన్నాయి, రెండవ చతురస్రంలో కూడా 4 భుజాలు ఉన్నాయి. అదేవిధంగా అనురూప కోణాలు తీసుకుంటే ఇక్కడ ఏ కోణానికి పి కోణము అనురూప కోణము, అదేవిధంగా బి కోణానికి క్యూ కోణము అనురూప కోణము, సి కోణానికి ఆర్ కోణము అనురూప కోణము, డి కోణానికి ఎస్ కోణము అనురూప కోణము, ఇవన్నీ కూడా లంబ కోణాలే అవుతాయి. ఇప్పుడు అనురూప భుజాలను చూస్తే ఏబి భుజము పిక్యూ భుజానికి అనురూప భుజము, బీసీ భుజానికి క్యూఆర్ అనురూప భుజము, సిడి భుజానికి ఆర్ఎస్ అనురూప భుజము, డిఏ భుజానికి ఎస్పి అనురూప భుజము. ఇప్పుడు ఈ అనురూప భుజాల యొక్క నిష్పత్తులను గమనిస్తే ఫస్ట్ తీసుకున్న అనురూప భుజాలు ఏబి పిక్యూ వాటి నిష్పత్తి 4/3, అదేవిధంగా రెండవ భుజాలు 4/3, అదేవిధంగా మూడవ భుజాలు 4/3, అదేవిధంగా 4/3. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ రెండు చతురస్రాలలో అనురూప కోణాలు లంబ కోణాలుగా ఉన్నాయి, అనురూప భుజాల నిష్పత్తులు అన్నీ కూడా 4/3గా ఉన్నాయి కాబట్టి అవి సరూప చతురస్రాలు అవుతాయి. ఇప్పుడు మనము దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే సమాన సంఖ్యలో భుజాలు గల అన్ని క్రమభుజులు ఎప్పుడు సరూపాలు అవుతాయి. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ రెండు చతురస్రాలు కనిపిస్తున్నాయి, అవి రెండు ఎల్లప్పుడూ సరూపాలు అవుతాయి. అదేవిధంగా ఎప్పుడైనా సమబాహు త్రిభుజాలను తీసుకుంటే అన్ని సమబాహు త్రిభుజాలు కూడా సరూపాలు అవుతాయి. అదేవిధంగా అన్ని వృత్తాలు కూడా సరూపాలు అవుతాయి. ఇక్కడ మనం గమనించిన దాన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే సర్వసమాన పటాలన్నీ కూడా సరూప పటాలు అవుతాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సరూప పటాలు ఒకదానితో ఒకటి సర్వసమానం కానవసరం లేదని మనకు తెలుస్తుంది.
ఇప్పుడు సరూపకతకు నియమాలను గురించి తెలుసుకుందాం. త్రిభుజాల సరూపకత. ఇద్దరు విద్యార్థులను తీసుకొని వాళ్ళను 40 డిగ్రీలు 60 డిగ్రీల కోణాలు ఉండేటట్లు రెండు త్రిభుజాలను గీయమన్నాం. మిగిలిన భుజాల కొలతలు ఇవ్వకుండా అట్లా చెప్పినప్పుడు దీపిక, మాధవి అనే విద్యార్థులు ఏ విధంగా గీశారో చూద్దాం. దీపిక బీసీ భుజాన్ని 4 సెంటీమీటర్ల కొలతతో తీసుకుంది. మాధవి వైజెడ్ భుజాన్ని 8 సెంటీమీటర్ల కొలతతో తీసుకుంది. బి వద్ద 40 డిగ్రీల కిరణాన్ని గీసుకుంది. మాధవి వై వద్ద 40 డిగ్రీల కిరణాన్ని గీసుకుంది. అదేవిధంగా సి వద్ద 60 డిగ్రీల కోణాన్ని గీసుకుంది. జెడ్ వద్ద 60 డిగ్రీల కోణాన్ని తీసుకుంది. ఈ రెండింటి కిరణాల ఖండన బిందువులను ఏ మరియు ఎక్స్లుగా గుర్తించుకున్నాము. అదేవిధంగా మిగిలిన భుజాల కొలతలు కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆ మిగిలిపోయిన మూడవ కోణం అంటే కోణం ఏ, కోణం ఎక్స్ గురించి ఒకసారి గమనిద్దాం. త్రిభుజంలో రెండు కోణాలు మనకి 40 డిగ్రీలు 60 డిగ్రీలు కాబట్టి వాటి మొత్తం 100 డిగ్రీలు. త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 కాబట్టి మిగిలిన కోణము 80 డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా ఈ త్రిభుజంలో కూడా మూడవ కోణము 80 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు అనురూప భుజాల పొడవులు కనుక్కున్నాం కదా, వాటి నుంచి వాటి నిష్పత్తిని గమనిద్దాం. అంతకుముందు అనురూప కోణాల గురించి ఒకసారి రాసుకుంటే కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం ఎక్స్ అవుతుంది, కోణం బి ఈజ్ ఈక్వల్ టు కోణము వై అవుతుంది, కోణం సి ఈజ్ ఈక్వల్ టు కోణము జెడ్ అవుతుంది. అదేవిధంగా త్రిభుజంలోని ఈ భుజాలను గమనిస్తే బీసీ భుజం 4 సెంటీమీటర్లు, వైజెడ్ భుజము 8 సెంటీమీటర్లు, సిఏ భుజము 2 సెంటీమీటర్లు, జెడ్ ఎక్స్ భుజము 4 సెంటీమీటర్లు. అదేవిధంగా ఏబి భుజము 3 సెంటీమీటర్లు, ఎక్స్వై భుజము 6 సెంటీమీటర్లుగా ఉంది. ఇలా ఉన్నప్పుడు వీటి అనురూప భుజాల నిష్పత్తిని మనము గమనించినట్లయితే 4/8, 2/4, 3/6గా మనం ఇక్కడ గమనించవచ్చు. వీటిని కనిష్ట రూపంలో రాసుకుంటే అన్ని నిష్పత్తులు కూడా 1/2గా మనము గమనించుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే పైన అనురూప కోణాలు సమానంగా ఉన్నాయి, అదేవిధంగా అనురూప భుజాల నిష్పత్తులు కూడా ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. కాబట్టి ఆ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. త్రిభుజాల సరూపత కోకో నియమము గురించి నేర్చుకుందాం. ఇది సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే రెండు త్రిభుజాలు అనురూప కోణాలు సమానంగా ఉంటే వాటి అనురూప భుజాల నిష్పత్తులు కూడా సమానంగా ఉంటాయి లేదా అనుపాతంలో ఉంటాయి. అప్పుడు ఆ రెండు త్రిభుజాలు సరూపాలు అవుతాయి అనేది మనము ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ మనం తీసుకున్నట్లు రెండు త్రిభుజాలను తీసుకుందాము, ఏబిసి త్రిభుజము మరియు డిఈఎఫ్ త్రిభుజము. ఈ రెండు త్రిభుజాలను చూసుకుంటే మనకు ఇచ్చిన దత్తాంశం ప్రకారము కోణం ఏ, కోణం బి, కోణం సి అనేటివి వరుసగా కోణం డి, కోణం ఈ, కోణం ఎఫ్లకు సమానమని మనకు ఈ పటం ద్వారా మనకు తెలుస్తుంది. మనకు నిరూపించవలసిన సారాంశం ఏంటంటే ఏబి బై డి అంటే సరూప భుజాలు బీసీ బై ఈఎఫ్, ఏసీ బై డిఎఫ్లు వాటి నిష్పత్తి సమానంగా ఉంటుందని మనము నిరూపించాలి. ఇక్కడ మనం చేయవలసిన నిర్మాణం ఏంటంటే ఏబి అనేది డిఈ భుజం కంటే చిన్నగా ఉంది, ఏసీ భుజము డిఎఫ్ కంటే చిన్నగా ఉంది. కాబట్టి ఏబి కొలతకు సమానంగా డిఈ పై పి అనే బిందువును ఏబీకి కొలతకు సమానంగా తీసుకోవాలి, డిఎఫ్ భుజంపై ఏసీకి కొలత సమానంగా క్యూ అనే బిందువును తీసుకొని పిక్యూలను కలుపుకుంటాం. ఇక్కడ ఒకసారి పటాన్ని గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి కొలతలు ఇక్కడికి సమానంగా ఉన్నాయి. ఈ రెండు త్రిభుజాలను గమనించండి. దీంట్లో ఈ రెండు త్రిభుజాలలో త్రిభుజము ఏబిసి త్రిభుజము డిపిక్యూలను గమనించండి. ఇక్కడ ఏబి కొలత పిక్యూ డిబి కొలతకి, ఏసి కొలత డిపి డిక్యూ కొలతకి, అదేవిధంగా కోణం ఏ కోణం డికి సమానంగా ఉంది. కాబట్టి భూకోపు నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న దత్తాంశం ప్రకారము కోణం బి అనేది కోణం ఈకి సమానము, కానీ ఇప్పుడు కోణం బి అనేది కోణం ఈకి కూడా సమానం. కాబట్టి కోణం బి, కోణం పి, కోణం ఈలు మూడు సమానము అవుతాయి. ఇప్పుడు కోణం త్రిభుజము డిఈఎఫ్లో కోణం బి, కోణం పి, కోణం ఈలు సదృశ కోణాలు అవుతాయి. కాబట్టి ఈ పిక్యూ అనేది ఈఎఫ్ అనేది సమాంతర రేఖలు అవుతాయి. కాబట్టి మనం ఇప్పుడు దీనికి ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని ఆపాదించినప్పుడు డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై క్యూఎఫ్ అవుతుంది. ఇప్పుడు ఈ నిష్పత్తిని మనము విలోమం చేద్దాం.
విలోమాన్ని అంటే లవాన్ని హారము, హారాన్ని లవంగా చేసుకున్నట్లయితే పిఈ బై డిపి ఈజ్ ఈక్వల్ టు క్యూఎఫ్ బై డిక్యూ అవుతుంది. ఈ నిష్పత్తికి ఇరువైపులా ఒకటిని కూడదాం. కూడినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కూడినప్పుడు పిఈ ప్లస్ డిపి బై డిపి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు క్యూఎఫ్ ప్లస్ డిక్యూ బై డిక్యూ అవుతుంది. ఇప్పుడు పిఈని డిపిని కలుపుదాం. పిఈ ప్లస్ డిపి ఈ రెండింటిని కలిపినట్లయితే మనకు ఇక్కడ డిఈ వస్తుంది. అదేవిధంగా క్యూఎఫ్ డిక్యూలను కలిపినప్పుడు డిఎఫ్ వస్తుంది, కాబట్టి డిఎఫ్ బై డిక్యూ అవుతుంది. ఇప్పుడు ఈ నిష్పత్తిని తిరిగి విలోమం చేద్దాం. విలోమం చేసినప్పుడు డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిఎఫ్ అవుతుంది. కానీ డిపి అనే భుజము ఏబికి సమానము, డిక్యూ అనే భుజము ఏసీకి సమానము, కాబట్టి పైన ఉన్న నిష్పత్తి ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్గా రాసుకోవచ్చు. ఇదే విధంగా మనం ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అని కూడా నిర్మాణం ప్రకారము ఇది కూడా మనం నిరూపించవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే పై రెండు నిష్పత్తులను బట్టి ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అనురూప భుజాలన్నీ ఒకే నిష్పత్తిలో ఉన్నాయని మనకు తెలుస్తుంది. మనం ఇంతకుముందుకు నేర్చుకున్నట్టుగా ఒక త్రిభుజంలోని రెండు కోణాలు వేరొక త్రిభుజంలోని రెండు కోణాలకు సమానమైతే త్రిభుజాల కోణాల నియమం మొత్త నియమం ప్రకారము ఆ రెండు త్రిభుజాలలోని మూడవ కోణాలు సమానమవుతాయి. కాబట్టి పైన ఉన్న త్రిభుజాన్ని కోకోకో నియమాన్ని మనము కోకో నియమం అని కూడా పరిగణించుకోవచ్చు. కోకో స్వరూప నియమాన్ని మనం నిర్వచించినట్లయితే ఒక త్రిభుజంలోని రెండు కోణాలు వేరొక త్రిభుజంలోని రెండు కోణాలకు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. కోకోకో స్వరూప నియమం యొక్క విపర్యాయాన్ని మనం గమనిద్దాం. ఒక త్రిభుజంలోని మూడు భుజాలు వేరొక త్రిభుజంలోని మూడు అనురూప భుజాలతో అనుపాతంలో ఉంటే ఆ రెండు త్రిభుజాలు లోని అనురూప కోణాలు సమానం అవుతాయి. ఇప్పుడు దీన్ని మనము ఒక వృత్తం ద్వారా పరిశీలిద్దాం. ఇక్కడ ఏబీ 3 సెంటీమీటర్లు, బీసీ 6 సెంటీమీటర్లు, సిఏ 8 సెంటీమీటర్ల కొలతతో త్రిభుజం ఏబీసీని, అదేవిధంగా డిఈ 6 సెంటీమీటర్లు, ఈఎఫ్ 12 సెంటీమీటర్లు, డిఎఫ్ ఎఫ్డి అనేది 16 సెంటీమీటర్ల కొలతతో త్రిభుజం డిఈఎఫ్ను నిర్మించుకుందాము. మొదట ఏబీ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్లు భూమిగా తీసుకుని తర్వాత సి నుండి 8 సెంటీమీటర్ల చాపరేఖని తీసుకుందాము. అదేవిధంగా బి నుండి 3 సెంటీమీటర్ల చాపరేఖని తీసుకొని చాపరేఖల ఖండన బిందువును మనం ఏగా గుర్తించుకొని ఏబీని ఏసీని కలుపుకుందాం. ఈ విధంగా మనం త్రిభుజం ఏబీసీ తయారైంది. అదేవిధంగా ఈఎఫ్ను భూమిగా 12 సెంటీమీటర్ల భూమిగా తీసుకొని ఎఫ్ నుండి 16 సెంటీమీటర్ల చాపాన్ని గీసుకుంటాము. ఈ కేంద్రంగా 6 సెంటీమీటర్ల వ్యాసార్థం చాపం గీసుకున్నట్లయితే ఆ రెండు చాపాలు డి అనే బిందువు వద్ద ఖండించుకున్నట్టుగా చూపిస్తున్నాము. తర్వాత డిఈని డిఎఫ్ను కలుపుకుందాం. ఈ విధంగా మనకు త్రిభుజం డిఈఎఫ్ తయారవుతుంది. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాల్లోని భుజాలను గమనిద్దాం. ఏబీ భుజము 3 సెంటీమీటర్లు, డిఈ భుజము 6 సెంటీమీటర్లు, బీసీ భుజము 6 సెంటీమీటర్లు, ఈఎఫ్ భుజము 12 సెంటీమీటర్లు, సిఏ భుజము 8 సెంటీమీటర్లు, ఎఫ్డి భుజము 16 సెంటీమీటర్లు. ఈ త్రిభుజంలోని అనురూప భుజాల యొక్క నిష్పత్తిని మనం గమనించినట్లయితే 3/6, 6/12, 8/16 వీటిని కనిష్ట రూపంలో రాసుకున్నట్లయితే అన్నీ కూడా 1/2, 1/2, 1/2గా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని గమనించవచ్చు. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాల్లో భుజాల నిష్పత్తులు సమానం, కాబట్టి ఇప్పుడు మనము వాటి కోణాలను కొలుద్దాము. కోణమాన సహాయంతో మొదట త్రిభుజం ఏబీసీలోని ఏ కోణం కొలిచినట్లయితే అది 40 డిగ్రీలుగా ఉంది. ఆ తర్వాత డి కోణాన్ని కొలిస్తే అది కూడా 40 డిగ్రీలుగా ఉంది. బి కోణము 110 డిగ్రీలు, అదేవిధంగా దాని స్వరూప కోణము ఈ కోణం కూడా 110 డిగ్రీలు, సి కోణము 30 డిగ్రీలు, దాని అనురూప ఎఫ్ కోణము 30 డిగ్రీలుగా మనం గమనించవచ్చు. ఈ రెండు త్రిభుజాల్లో మనకు అనురూప కోణాలు సమానంగా ఉన్నాయని తెలుసు. దీన్నే మనము కోకోకో స్వరూపకతగా విపర్యయ సిద్ధాంతంగా పరిగణిస్తాము. పిల్లలు, ఇప్పటి వరకు మనము కోకోకో స్వరూప నియమాన్ని మనము నేర్చుకున్నాము. మీ తోటి విద్యార్థులతోటి, మీ ఉపాధ్యాయులతోటి మీరు ఈ కింది ప్రశ్నలు సాధించే ప్రయత్నము చేయండి.
ఇక్కడ రెండు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. మొదటి ప్రశ్నలో రెండు త్రిభుజాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయా? సరూప త్రిభుజాలు అయితే ఇవి ఏ నియమం ఆధారంగా సరూప త్రిభుజాలు అవుతాయో వివరించండి. ఆ త్రిభుజాలను సరూపకత గుర్తును ఉపయోగించి రాయండి.